మరోసారి నెక్స్ట్ సీజన్ కి, నెక్స్ట్ సీజన్ కి సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ సీజన్ వరకు ఇచ్చేటువంటి నెక్స్ట్ రైతు బంధు రైతు భరోసా పేరిట అందించే సహాయాన్ని ఇంప్లిమెంట్ చేసే కంటే ముందే కొన్ని మార్గదర్శకాలు, కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కానీ, ఆ పాడావు పడినటువంటి భూములకు కానీ, తర్వాత కొండ ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో శిఖం భూములు కానీ వాటికి నిలుపుదల చేసే అవకాశం ఉంది. తర్వాత పర్మిట్ లిమిటేషన్ కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అంటే 5 ఎకరాలను చేయాలన్నా, లేదంటే 5 నుంచి 10 ఎకరాల వరకు దీని రైతు భరోసాను సహాయం కింద రైతుకు అందజేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం పాత రైతు బంధు యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రామ్ రైట్ మధు, ఎప్పటి నుంచి రైతుల అకౌంట్ లో డబ్బు పడే అవకాశం ఉంది? ఈ రాత్రి నుంచే పడబోతుందా, లేదంటే రేపటి నుంచి రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది? మౌఖిక ఆదేశాలు అందినట్టుగా తెలుస్తా ఉంది అధికారులకు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు పూర్తయిన వెంటనే రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లో చేరనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వరుస క్రమంలో విడతల వారీగా ఈ అమౌంట్ జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులు మొన్న ఎన్నికల సమయంలోనే వేద్దామనుకున్నాం, అవే నిధులను ట్రెజరీ ద్వారా విడుదల చేయాలనేటువంటిది ప్రభుత్వం ప్రస్తుతం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి రామ్, దాని తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎగ్జాక్ట్లీ, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా విధి విధానాలు అయితే ఖరారు కాలేదు, కానీ యాసింగ్ సీజన్ సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రెజరీలో ఉన్న నిధులను పెట్టుబడి సాయం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రైతు బంధు నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు. పాత రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత పద్ధతి ప్రకారమే నిధుల విడుదల చేయాలని సూచన చేశారు. ట్రెజరీలో ఉన్న నిధులను పెట్టుబడి సాయం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అయితే యాసంగి ప్రారంభం నుంచే ఈ సీజన్కు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎకరాకు 5,000 ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద రైతులకు శుభవార్త చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ పెండింగ్ పడినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ముందడుగు పడింది. రైతు బంధు నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత పద్ధతి ప్రకారమే నిధుల విడుదల చేయాలని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ట్రెజరీలో ఉన్నటువంటి నిధులను పెట్టుబడి సాయం కోసం తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 15,000 రైతు సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా పథకానికి ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి పాత విధానాన్ని అనుసరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎన్నికల ముందు బ్రేక్ పడ్డ రైతు బంధుకు ఇప్పుడు మోక్షం లభించినట్లయింది. ముఖ్యమంత్రి దీనికి రూట్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది, పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తుంది. రైతు బంధు పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఖరీఫ్ సీజన్ కోసం పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా ఎకరాకు 5,000 చొప్పున ఈ ప్రభుత్వం జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. యాక్చువల్గా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశం ఎకరాకు 15,000 చొప్పున సంవత్సరానికి వచ్చేలా రైతులకు రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరిట ఇస్తామనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ట్రెజరీలో ఉన్నటువంటి అమౌంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా విడుదల చేస్తూ ఈసారికి రైతు బంధు అమౌంట్ ని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరిట విడుదల చేయాలా, రైతు బంధు యాజ్ ఇట్ ఈస్ అదే ఇంప్లిమెంట్ చేయాలా, ఈ యొక్క సీజన్ కి వచ్చేటువంటి సీజన్ కి మాత్రం రైతు భరోసాను సిద్ధం చేయాల్సిందిగా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అప్పటిలోగా వచ్చేటువంటి సీజన్ కి, రబీ సీజన్ కి అందుబాటులో ఉండేలా మార్పులు చేర్పులతో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9వ తారీఖు రోజున అమౌంట్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా చివరాఖరులో, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది,
సో వారు విడుదల చేద్దాం అనుకున్నటువంటి అమౌంట్ని ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసింది. హరీష్ రావు మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు మాటల్ని సుమోటోగా తీసుకుంటూ విడుదల నిధుల విడుదలను ఆపుదల చేసింది, రద్దు చేసింది, పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన సమీక్ష నిర్వహించారు. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన తర్వాత గతంలో విడుదల చేయాల్సినటువంటి అమౌంట్ని ఇప్పుడు విడుదల చేయాల్సిందిగా, ట్రెజరీలో ఉన్నటువంటి అమౌంట్ని ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు కూడా రానున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం అయితే మధు, ఇప్పుడు పూర్తిగా పాత పద్ధతి ప్రకారమే రైతు బంధు నిధుల చెల్లింపు జరగబోతుందా? ఎగ్జాక్ట్లీ, గతంలో ఎకరాకు 15,000 చొప్పున అంటే మొత్తం సంవత్సరానికి రైతుకు రైతు భరోసా పెట్టుబడి పేరిట ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చింది. డిసెంబర్ 6లోగా వేస్తామనేటువంటిది ప్రభుత్వంలోకి వస్తే మేమేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తే 9వ తారీఖు రోజు అకౌంట్లలో జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ప్రస్తుతం దీనిపైన రివ్యూ చేసినటువంటి సీఎం ఖరీఫ్ సీజన్ కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనికోసం ఇప్పుడు ఉన్నటువంటి అమౌంట్ గతంలో చెప్పినటువంటి అమౌంట్ని యాజ్ ఇట్ ఇస్ గా విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అమౌంట్ కోసం విడుదల. ఈ ట్రెజర్లో ఉన్నటువంటి అమౌంట్ని ఇమీడియట్ గా విడుదల చేయాలి అనేటువంటిది ప్రస్తుతం అధికారులతో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మధు, అయితే లబ్ధిదారులకు సంబంధించి అంటే ఐటీ కట్టే వాళ్ళకి, ఎంప్లాయీస్ కి రైతు బంధు కట్ చేయాలంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చే రైతు బంధు నిధులు ప్రస్తుతం పాత లబ్ధిదారులందరికీ వర్తించే అవకాశం ఉందా, లేదంటే ఇంకేమైనా కోతలు పడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్, రైతు భరోసా స్కీమ్ ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రక్షాళన చేయడానికి సమయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పాత పద్ధతిలోనే రైతు బంధును ఇంప్లిమెంట్ చేయనున్నారు. 2 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, దానికి మించున్నటువంటి వారికి గతంలో లాగానే యాజ్ ఇట్ ఈస్ గా రైతు బంధు నిధులని విడుదల చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. కానీ అధికారిక సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసాని నెక్స్ట్ సీజన్కి సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ సీజన్ వరకు ఇచ్చేటువంటి నెక్స్ట్ రైతు భరోసా పేరిట అందించే సహాయాన్ని ఇంప్లిమెంట్ చేసే కంటే ముందే కొన్ని మార్గదర్శకాలు, కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కానీ, పాడావు పడినటువంటి భూములకు కానీ, తర్వాత కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో శిఖం భూములు కానీ వాటికి నిలుపుదల చేసే అవకాశం ఉంది. తర్వాత పర్మిట్ లిమిటేషన్ కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అంటే 5 ఎకరాలను చేయాలన్నా, లేదంటే 5 నుంచి 10 ఎకరాల వరకు దీన్ని రైతు భరోసాను సహాయం కింద రైతుకు అందజేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం పాత రైతు బంధు యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రామ్, రైట్. మధు, ఎప్పటి నుంచి రైతుల అకౌంట్ లో డబ్బు పడే అవకాశం ఉంది? ఈ రాత్రి నుంచి పడబోతుందా, లేదంటే రేపటి నుంచి రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది? మౌఖిక ఆదేశాలు అందినట్టుగా తెలుస్తా ఉంది అధికారులకు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు పూర్తయిన వెంటనే రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లో చేరనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా వరుస క్రమంలో విడతల వారీగా ఈ అమౌంట్ జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులు మొన్న ఎన్నికల సమయంలోనే వేద్దామనుకున్నాం, అవే నిధులను ట్రెజరీ ద్వారా విడుదల చేయాలనేటువంటిది ప్రభుత్వం ప్రస్తుతం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి రామ్, దాని తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా విధి విధానాలు అయితే ఖరారు కాలేదు, కానీ యాసింగ్ సీజన్ సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రెజరీలో ఉన్న నిధులను పెట్టుబడి సాయం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రైతు బంధు నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు. పాత రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత పద్ధతి ప్రకారమే నిధుల విడుదల చేయాలని సూచన చేశారు. ట్రెజరీలో ఉన్న నిధులను పెట్టుబడి సాయం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అయితే యాసంగి ప్రారంభం నుంచే ఈ సీజన్కు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎకరాకు 5,000 ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద రైతులకు శుభవార్త చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ పెండింగ్ పడినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ముందడుగు పడింది. రైతు బంధు నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి
ఆదేశాలు జారీ చేశారు. పాత పద్ధతి ప్రకారమే నిధుల విడుదల చేయాలని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ట్రెజరీలో ఉన్నటువంటి నిధులను పెట్టుబడి సాయం కోసం తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా 15,000 రైతు సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా పథకానికి ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి పాత విధానాన్ని అనుసరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎన్నికల ముందు బ్రేక్ పడ్డ రైతు బంధుకు ఇప్పుడు మోక్షాలు లభించినట్లయింది. ముఖ్యమంత్రి దీనికి రూట్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది, పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. రైతు బంధు పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఖరీఫ్ సీజన్ కోసం పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా ఎకరాకు 5,000 చొప్పున ఈ ప్రభుత్వం జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. యాక్చువల్గా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశం ఎకరాకు 15,000 చొప్పున సంవత్సరానికి వచ్చేలా రైతులకు రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరిట ఇస్తామనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ట్రెజరీలో ఉన్నటువంటి అమౌంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా విడుదల చేస్తూ ఈసారికి రైతు బంధు అమౌంట్ నే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరిట విడుదల చేయాలా, రైతు బంధు యాజ్ ఇట్ ఈస్ అదే ఇంప్లిమెంట్ చేయాలా, ఈ యొక్క సీజన్ కి వచ్చేటువంటి సీజన్ కి మాత్రం రైతు భరోసాను సిద్ధం చేయాల్సిందిగా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అప్పటిలోగా వచ్చేటువంటి సీజన్ కి, రబీ సీజన్ కి అందుబాటులో ఉండేలా మార్పులు చేర్పులతో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9వ తారీఖు రోజున అమౌంట్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా చివరాఖర్లో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో వారు విడుదల చేద్దామనుకున్నటువంటి అమౌంట్ ని ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసింది. హరీష్ రావు మంత్రిగా అప్పుడున్నటువంటి హరీష్ రావు మాటల్ని సుమోటోగా తీసుకుంటూ విడుదల నిధుల విడుదలను ఆపుదల చేసింది.